కీలక సామాజిక వర్గం సంక్షేమం కోసం ఏర్పాటైన కార్పొరేషన్ అవినీతి కంపు కొడుతోంది. అధికారులు కొందరు పెద్దల స్వార్థంతో అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. ఉన్నత లక్ష్యంతో భారీగా నిధులిచ్చినా మైలేజీ రాకపోగా అపనిందలు భరించాల్సి వస్తోంది. స్థాయి లేని వారికి కార్పొరేషన్ అప్పగించడమే ఈ దురవస్థకు కారణమా? అవినీతి బయటికి రాకుండా అంతా కూడబలుక్కుంటున్నారా? దొరికినంతా దోచిస్తున్న కార్పొరేషన్ పెద్దలు, స్థాయి లేని వారికి కీలక పదవులు, ఎండీ చైర్మన్ల విభేదాలు, పరస్పర ఫిర్యాదులు, నీరు కారిపోతున్న ప్రభుత్వ లక్ష్యం, కీలక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచడానికి, ఆ వర్గం సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఏర్పాటైన కాపు కార్పొరేషన్ మొక్కుబడిగా మారుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మొదటి ఏడాది 400 కోట్లిచ్చిన ప్రభుత్వం ఆ తరువాత 2 ఏళ్లు 1000 కోట్ల చొప్పున ఇచ్చింది. విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్దం చేయడం, స్కిల్ డెవలప్మెంట్, వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే చేపట్టే కార్యక్రమాల కంటే వాటిలో జరిగిన అవినీతే ఎక్కువనే ఆరోపణలు కార్పొరేషన్ పరువును రోడ్డున పడేస్తున్నాయి. కార్పొరేషన్ పెద్దల మధ్య సఖ్యత లేదు, ఇది చాలదన్నట్లు పరస్పర ఫిర్యాదులు, స్వలాభం చూసుకునే విషయంలో వివాదాలతో కార్పొరేషన్ ప్రతిష్ట మరింత పలచబడింది. కార్పొరేషన్ ఏర్పాటై 2 ఏళ్లు కావస్తోంది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం 2000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. కాపు సామాజిక వర్గ ప్రజల్ని, విద్యార్థుల్ని ఆదుకోవడం ద్వారా ఆ వర్గాల్ని ప్రభుత్వానికి, పార్టీకి దగ్గర చేయాలన్నది కార్పొరేషన్ ఏర్పాటు అంతిమ లక్ష్యం. అమరేంద్ర కుమార్ ని ఎండీగా, చలమాలశెట్టి రామానుజయ్యను చైర్మన్ గా నియమించారు. మరో 7 గురిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే కార్పొరేషన్ ఏర్పాటై పదవులిచ్చిన కొన్నాళ్లకే ఆధిపత్య పోరు మొదలైంది. అవినీతి ఆరోపణలు కార్పొరేషన్ ని చుట్టుముట్టాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రచారం జరిగింది. కార్పొరేషన్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎండీకి అందులో భాగం ఉందని ఆరోపిస్తూ చైర్మన్ రామానుజయ్య ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కాపు కార్పొరేషన్ ప్రచారం పేరిట 2 కోట్ల ఖర్చు రాసేశారు. టూర్ల పేరిట డైరెక్టర్లు లక్షలకు లక్షలు బిల్లులు మంజూరు చేసుకున్నారనేది మరో ఆరోపణ. ఎవరి స్థాయిలో వాళ్లు లబ్ది పొందారని సమాచారం. ప్రతి పథకంలోనూ తమకేంటనేలా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు చేసిన ప్రయత్నాలు సంస్థ పరువుని రోడ్డున పడేశాయి. ముఖ్యంగా విద్యార్థులకు శిక్షణ విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రతిష్టాత్మకంగా 1000 కోట్ల నిధులు కేటాయించి ఏర్పాటు చేసిన సంస్థని సమర్థంగా నడపగలిగే వారిని, అనుభవజ్ఞుల్ని నియమించలేదనే వాదన ఉంది. ముఖ్యంగా చైర్మన్ కి కానీ, ఎండీకి కానీ ఇంత పెద్ద కార్పొరేషన్ ని డీల్ చేసే అనుభవం, అవగాహన లేవనే అభిప్రాయం బలంగా ఉంది. పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎందరో ఉన్నా సంస్థకు గుర్తింపు తేలేని వ్యక్తిని చైర్మన్ గా నియమించారని టీడీపీలో మొదటి నుంచి చర్చ ఉంది. 1000 కోట్ల నిధులిచ్చే కార్పొరేషన్ ని సమర్థుడైన నేత చేతుల్లో పెట్టుంటే పొలిటికల్ మైలేజ్ వచ్చేదని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగింది నష్టం తప్ప లాభం కాదని అంటున్నారు. మరోవైపు 1000 కోట్ల నిధులుండే కార్పొరేషన్ కు ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించకపోవడం కూడా నష్టమేనన్న అభిప్రాయం ఉంది. గతంలో ఒక మంత్రి దగ్గర పీఎస్ చేసిన అమరేంద్ర కుమార్ ని ఎండీగా నియమించి ఇన్ని రోజులుగా కొనసాగించడంపైన కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఐఏఎస్ అధికారికిచ్చుంటే అక్రమాలకు అవకాశం లేకుండా కార్పొరేషన్ మనుగడ సాగించి ఉండేదంటున్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ అమరేంద్ర కుమార్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి ఖర్చుల పేరుతో 30 లక్షల రూపాయలు డ్రా చేశారని ఆరోపణలున్నాయి. ఒక మంత్రి దగ్గర పీఎస్గా చేసిన వ్యక్తికి కార్పొరేషన్ అప్పగించడమే ఆశ్చర్యకరమైతే అవినీతి ఆరోపణలొచ్చిన తరువాత కూడా ఆయన్నే కొనసాగించడం విమర్శలకు దావిస్తోంది. కాపు కార్పొరేషన్ పథకాల ప్రచారం పేరుతో 18 కోట్లు ఖర్చు చేయడానికి ఇప్పుడున్న పాలకవర్గం, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లో అక్రమాలు, ఫిర్యాదులపై బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి విచారణ జరుపుతున్నారు. మొదట్లో వేగంగా దర్యాప్తు జరిగిందని, అయితే ఇప్పుడు కార్పొరేషన్ పెద్దల్లో కొందరు విచారణను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.